ప్రభాస్ పోస్టర్ ముందు బీర్ బాటిల్ తో కట్ చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతానికి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ దృశ్యాలను చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురైపోతూ ఉన్నారు ఒక హీరో మీద ఇంతటి వీరాభిమానం పెంచుకోవడం అనేది మామూలు విశేషం కాదు అతనికి ప్రభాస్ పై ఎంత అభిమానం ఉంటే ఎంత ప్రేమ ఉంటే ఇంతటి గొప్ప సాహసం చేస్తాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్ లో మాత్రం ఒక కొత్త పులకింపు వస్తుందని చెప్పాలి ఈయన కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి ఏమైనా చేయడానికి ఈయన యొక్క ఫ్యాన్స్ అయితే సిద్ధంగా ఉంటారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ యొక్క సినిమా విడుదలవుతుందని తెలుసుకుంటే చాలు ఆ థియేటర్ల ముందు రచ్చరచ్చ చేస్తూ తెగ హంగమ్మ చేస్తూ ఉంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఆయన ఫ్యాన్ బేస్ అయితే కోర్టులలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం ప్రభాస్ రాఘవ రాముడిగా కృతి సనన్ జానకిగా నటించిన మోస్ట్ పిరియాడికల్ మూవీ ఆది ఈ మూవీ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా జూన్ పదహారవ తేదీన విడుదల సంగతి మనందరికీ కూడా తెలిసిందే అయితే మరి ఈ సినిమా చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎంతో హోరాహోరీగా థియేటర్ల ముందు రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా యొక్క టికెట్స్ అసలు దొరకడం లేదు అంటే ఫ్యాన్స్ రచ్చ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోగలం అయితే మరి ఈ క్రమంలోనే ప్రభాస్ యొక్క డైహాట్ ఫ్యాన్ ఒకరు ప్రభాస్ యొక్క పోస్టర్ ముందు వెళ్ళి బీర్ బాటిల్ తో చేయి కట్ చేసుకుని మరి ప్రభాస్ కి రక్తాభిషేకం చేశాడు మరి విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారు కానీ కొంతమంది మాత్రం షాక్ కి గురైపోయారు ప్రభాస్ పై ఇంత పిచ్చ ఇంత ప్రేమ పెంచుకున్నాడా ఈ అభిమాని అంటూ ఎంతగానో ఆనందాన్ని వ్యక్తపరిచారు మరి ఎంతైనా మరి ప్రభాస్ అయితే తన యొక్క సినిమాల కోసం ఎంత పూర్తి డెడికేషన్ పెట్టి కష్టపడతాడో అందరికీ కూడా తెలుసు అది మాత్రమే కాకుండా ప్రభాస్ యొక్క వ్యక్తిత్వం మాత్రం చాలా చాలా ఎంతో గొప్పదని చెప్పాలి అందుకోసం అనే ప్రభాస్ ని సినిమాల పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం కోర్లలోనే ఉంటారు మరి అలాంటివి ఇప్పుడు ఒక డైహర్ట్ ఫ్యాన్ మాత్రం ఏకంగా ప్రభాస్ యొక్క పోస్టర్ ముందు ఇలా బీర్ బాటిల్ తో చేయి కట్ చేసుకొని మరి ఇలా రక్తాభిషేకం చేయడం మాత్రం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పాలి